నమస్తే అండి. అందరూ బాగున్నారు కదా? మన తోటలో చూడండి, దోసకాయలు వచ్చినాయి. కూరగాయలు ఏమి లేవండి, దోసకాయలు ఒకటే ఉన్నాయి. రెండు మూడు దోసకాయలు ఉన్నాయండి, మనం చూపించాను కదా, మన కొంచెం పచ్చిగా ఉన్నాయి. చూడండి మంచిగా రంగు వచ్చి బాగున్నాయి కూరకి. ఆ రెండు ఒక పాదండి, ఇది ఇది మాత్రం ఇంకో పాదు. రెండు మూడు దోసకాయలు బాగున్నాయి కదా. రెండు కొద్దిగా ఒకటి రెండు వంకాయలు ఉన్నాయండి, కొద్దిగా వంకాయలు కూడా కోసుకుందాం. పాత చెట్లు మూడు చెట్లే ఉన్నాయండి, వంగ చెట్లు వాటికే నాలుగు ఐదేసి కాయలు వస్తున్నాయి. కొత్త వంగ మొక్కలు పెట్టాను కానీ చాలా మట్టుకు చచ్చిపోయినాయండి అవి. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్నగా పూలు వస్తున్నాయి ఇప్పుడే వాటికి. మరి నిలబడుతుందో కాయలు, చెట్టు ఉంటుందో ఉండదో తెలియదు కానీ. రెండు వంకాయ పుచ్చు వచ్చింది. ఇది పెన్నాడు వంకాయలండి. పెన్నాడు వంకాయ చెట్లు వేసిన తర్వాత చాలా కోసేదాన్ని కదండి, ఇదివరకే నిన్న పాత వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. రెండేసి కేజీలు మూడేసి కేజీలు కోసేదాన్ని అండి కాయలు. ఇంకా అన్నీ పోయినాయండి, ఇంక నేను పట్టించుకోక ఇంక ఒకటో రెండో మిగిలిన అట్లా కూడా పెద్ద పాపు లేదండి. మరి చూడాలి తోటకూర మొక్కలు వచ్చాయండి, అవి తీసుకుంటే కూర అవుతున్నాయి. తోటకూర ప్రత్యేకంగా ఒక టబ్బులో కాకుండా అలా కొద్ది కొద్దిగా అన్నింటిలో వేసుకుంటాయండి, అది బాగా వస్తాయండి. మనం కొంచెం ఎదిగిన తర్వాత తీసేసుకుంటే ఇప్పుడు ఉన్న మొక్కలు కూడా కొంచెం మట్టి కూడా లూజ్ అవుతుందండి, టబ్బులో మట్టి కూడా. ఈ తోటకూర విత్తనాలు అన్నింటిలో వేసుకుంటే కొంచెం మొక్కలు వస్తాయండి బాగా. ఒకే టబ్బులు వేసుకుంటే తొందరగా పడిపోద్ది కానీ ఇలా అన్నింటిలో వేసుకుంటే వస్తాయండి. అన్ని టబ్బుల్లోని కూరగాయ టబ్బులు వేసుకుంటే అవి కొంచెం ఎదుగుతారు, తీసుకుంటే మట్టి కూడా కొంచెం గుల్ల అవుతుందండి కింద టబ్బులో మట్టి వీసిపోకుండా. వేసేమంటే గోచిక్కడ మొక్కలండి, అందులోనే మొక్కజొన్న గింజలు కూడా వచ్చాను, అవి కూడా బాగానే వస్తున్నాయి. అందులో కూడా తోటకూర వచ్చిందండి, అందులో కూడా చూడండి ఎంతలా ఉంది అది. మొక్కలు కొంచెం సీడ గట్టా ఏం పట్టకుండా, చిన్న పురుగు గట్ట పట్టకుండా కొంత వేపలోని కొట్టుకుంటే అండి చాలా బాగుంటుంది. ఇంకా నేను ఏం మొక్కలకి ఇవ్వట్లేదు, మనం కొత్తగా వేసాను కదా, ఇంకా పురుగులో ఏమీ రాలేదండి. ఇంకానే చూడాలండి తోటకూర ఒకటి అండి, పచ్చిమిరపకాయలు ఒకటి, తొందరగా బాగా వస్తాయండి అవి. ఎంత మనం ఏమి లేకపోయినా చిన్న చిన్న టబ్బులు వేసుకున్నా సరే పచ్చిమిరపకాయ మొక్క కూడా చాలా బాగా కాస్తాయండి పచ్చిమిరపకాయలు. తోటకూర ఈజీగా వస్తుంది,
పెద్ద కాకపోయినా చిన్నగా కానీ వేసుకోవచ్చండి అలాంటివి అన్నీ. నేను బాల్కనీలో పెట్టుకు వేసుకున్న కూడా ఎదుగుతుంది. వేసుకోండి. కొబ్బరికాయలు బొబ్బర్లు అండి ఇవి. ఇది పాత మొక్కలు అండి, వీటికి బలం లేక సరిగ్గా రావట్లేదు. వేరుశనగ నూనె యాడ్ చేసిన చెక్క పట్టుకొచ్చానండి ఆ తెలపిండి లాంటిది, అది నానబెట్టి పొయ్యాలి. చూడండి చూడండి కొద్దిగా తోటకూర వచ్చిందండి. నాలుగైదు బొబ్బర్లు వచ్చినాయి. రెండు మూడు దోసకాయలు, కొద్దిగా వంకాయలండి. ఏదో ఒకటి మొత్తానికి మన తోటలో కొద్దిగా ఉన్నానంటదండి, ఏదో కొన్ని కూరగాయలు వస్తాయి. మన తోటకూర పచ్చిమిర్పాలు చాలా ఈజీగా పండించుకోవచ్చండి ఎవరైనా సరే. ఒకరిని ఉంటానండి, బాయ్ అండి.